అమర్ శివాజీ పవర్ అస్త్రాన్ని కొట్టేశాడు కదా, ఫస్ట్ తను ఒక షూ ర్యాక్ లో పెడతాడు, కానీ అది కరెక్ట్ కాదని దొరికిపోతామని చెప్పేసి ఏం చేస్తాడంటే బాత్రూమ్ లో సీలింగ్ లోపల కొంచెం ఉంటుంది, అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సీలింగ్ ఉంటుంది కదా, దాని లోపల పెడతాడు అనమాట. అదే విషయాన్ని అమర్ లైవ్ లో చెప్పడం జరుగుతుంది. అయితే శివాజీ తన పవరాస్త్రాన్ని పోగొట్టుకున్నాడన్న విషయం తెలుసుకుంటాడు, కానీ ఎవరు తీశారనే విషయం మీద తనకు ఒక స్పష్టత లేదు. కానీ శివాజీ ఏంటంటే పవరాస్త్ర పోయిందన్న విషయంపై చాలా భయపడిపోతున్నాడు, అంటే నాగార్జున ఏమంటాడు, బిగ్ బాస్ ఎటువంటి ట్విస్ట్ పెడతాడనే విషయాన్ని తను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు, అంటే లోపల భయం టెన్షన్ ఎక్కువైపోయింది. అందుకనే అమర్ సందీప్ ఇంకా తనకి అనుమానం ఉన్న వాళ్ళందరి మీద తను తిట్టడం స్టార్ట్ చేస్తున్నాడు, అంటే ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని నేను వదిలిపెట్టను, నా మాటలతో వాళ్ళకి నేను చుక్కలు చూపిస్తా, ఇట్లాగా చెప్తున్నాడు. అయితే అమర్ ఏం చేస్తున్నాడంటే, నువ్వు ఎన్నైనా అనుకో, నాకు కావాల్సింది ఇమ్యూనిటీ అని చెప్పేసి, నువ్వు పీక్కుంటే పీక్కో, ఏం చేస్తావో చేసుకో, నేను మాత్రం తగ్గేదే లే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అయితే శివాజీకి ఇవాళ కాకపోయినా రేపైనా సరే అమర్ తీశాడన్న విషయం తెలిసిపోతుంది. ఇక అమర్ నువ్వే తీసావన్నా కూడా నేను తీయలేదు, నా దగ్గర మీరు వెతుక్కున్నా దొరకదు అని చెప్పేసి ఓపెన్ అప్ అయిపోతామని అమర్ ఫిక్స్ అయిపోయాడు మెంటల్గా. అందుకనే ఇక్కడ తనకు కావలసినట్టుగా తను, నువ్వు హీరో అయితే అవ్వు, నేను మాత్రం విలన్ అవుతానని చెప్పేసి అమర్ భీష్మించి కూర్చున్నాడు. ఇక్కడ అమర్ ప్లాన్ ఏంటంటే, లాస్ట్ వీక్ తన పర్ఫార్మెన్స్ బాగుందని నాగార్జున చెప్పాడు కదా, తన పర్ఫార్మెన్స్ని అలాగ పైకి ఉంచుకోవాలంటే ఖచ్చితంగా పవరాస్త్ర తీసేయాలి, ఎందుకంటే అక్కడ వేరే గేమ్కి స్కోప్ లేదు ఆడడానికి. అందుకనే అమర్ ఇక్కడ శివాజీ పవరాస్త్ర కొట్టేసి కొంతవరకు కంటెంట్ని క్రియేట్ చేసి గేమ్ ఆడడంలో ఒక అడుగు ముందుకేశాడు. కానీ అటు శివాజీ అమర్ మధ్య త్వరలోనే రచ్చ మొదలవబోతోందా అంటే అవునని చెప్పుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.